స్థానిక సమస్యల పరిష్కారానికి కమాండ్ కంట్రోల్ విభాగంలో ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ సూర్యతేజ తెలిపారు. నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ విభాగం సమావేశ మందిరంలో నిర్వహించిన గ్రీవెన్సల్లో కమిషనర్ పాల్గొని ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. ఈ సందర్భంగా కమిషనర్ సూర్యతేజ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వివిధ అంశాలపై ప్రజల నుంచి అందుకున్న ఫిర్యాదులు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం అందిస్తామన్నారు. ఫిర్యాదుదారులు తమ సమస్యలను 9494018118 నంబర్కు వాట్సాప్ ద్వారా లేదా 08612356377 08612316777 హెల్ప్ లైన్ నంబర్లకు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల లోపు తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ శర్మద, నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ ఎస్సీ రామ్మోహన్ రావు, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ చైతన్య, సిటీ ప్లానర్ కృష్ణ కిషోర్, మేనేజర్ ఇనాయతుల్లా, ఇతర అన్ని విభాగాల అధికారులు, సూపరింటెండెంట్లు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక బీజీఆర్ఎస్ కూడా ఈరోజు నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. ప్రజలందరి దగ్గర నుంచి కూడా అర్జీలు స్వీకరించడం, వాటన్నిటికీ కూడా పరిష్కారం చూపించే దిశ చర్యలు తీసుకోవడం ఈరోజు జరిగింది. ముఖ్యంగా మనకి 18 అర్జీలు రావటం జరిగింది. వాళ్ళందరితో కూడా పర్సనల్గా మాట్లాడటం జరిగింది. ముఖ్యంగా ఇంజనీరింగ్కి సంబంధించి 5 అర్జీలు, టౌన్ ప్లానింగ్ 7, హౌసింగ్ 4, పబ్లిక్ హెల్త్ రెవెన్యూ ఒక్కొక్కటి చెప్పున గ్రీవెన్సెస్ రావటం జరిగింది. వీళ్ళందరికీ కూడా కన్సర్న్గా పరిష్కార మార్గం చేసే దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలానే ఇప్పుడు నగరానికి సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నా సరే మనం నగరపాలక సంస్థ దృష్టికి తీసుకురావడానికి హెల్ప్ లైన్ నెంబర్స్, వాట్సాప్ నెంబర్ కూడా తెలియజేయడం జరిగింది. వాటి ద్వారా కూడా మేము ప్రతిసారి కూడా అర్జీలు స్వీకరిస్తున్నాం. వాటి అక్కడ వచ్చిన అర్జీలు కూడా సాల్వ్ చేయడం జరుగుతుంది. రీసెంట్గా వచ్చిన అర్జీలు 30 వస్తే 26 కూడా సాల్వ్ చేయడం కూడా రీసెంట్గా జరిగింది. వాటి నుంచి వాట్సాప్లో వచ్చినవి కూడా సాల్వ్ చేయడం జరిగింది. వెంటనే రెస్పాండ్ అయ్యి కొన్ని సమస్యలు అయితే 1-2 గంటల్లోనే అక్కడ కార్పొరేషన్ సిబ్బందిని పంపించడం జరుగుతుంది. సో అందరూ కూడా ఈ ఫెసిలిటీని యూటిలైజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. అలానే మనకి నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి అందరి తోడ్పాటు కూడా అవసరం. అందుకని మీరు ఎవరైనా సరే వాటర్ బాటిల్స్ కానీ, ప్లాస్టిక్ కవర్స్ కానీ డ్రైన్స్లో ఎక్కడా కూడా వేయొద్దు. ఏమైనా మీ చెత్త ఇది ఉంటే డోర్ టు డోర్ కలెక్షన్లో మీ సేకరించడానికి వచ్చే మా పారిశుద్ధ్య సిబ్బందికి అందజేయండి, వాళ్ళు తీసుకెళ్తారు. అంతేగాని డ్రైన్స్లో కానీ ఎక్కడైనా వేస్తే అది బ్లాక్ అయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి దయచేసి కాలువల్లో కానీ మీ ఇంటి ముందున్న కాలువలు కానీ ఎలాంటి వేస్ట్ ని దాని లోపల వేయొద్దు. అలానే మేజర్ కాలువలు కూడా సిటీలో ఉన్నాయి, అక్కడ కూడా చెత్తను తీసుకొచ్చి బ్రిడ్జెస్ మీద కూడా వేస్తూ ఉన్నారు. అలాంటి ఇది కూడా మంచి సంస్కృతి కాదు. సో అలాంటివి కూడా మీరు ఏమైనా ఉంటే కావాలంటే అక్కడ రోడ్ మీద దగ్గర పెట్టినా సరే పారిశుద్ధ్యం బంది వచ్చి తీసుకెళ్తారు, కానీ అది కాలువల దగ్గర మాత్రం దయచేసి వేయద్దు. అలానే నగరవాసులందరికీ కూడా విజ్ఞప్తి, మనకి మీరు ఏ భవనాన్ని నిర్మించుకోవాలనుకున్నా నెల్లూరు నగరంలో నిబంధనలకి లోబడి మాత్రమే నిర్మించుకోండి. ఒకవేళ కనుక మీరు నియమావళిని ఉల్లంఘించి భవన నిర్మాణం చేపట్టినట్టయితే దాని మీద తగు చర్యలు తీసుకోబడతాయి. దీని మీద ఆల్రెడీ అందరికీ కూడా నియమాలు అందరికీ తెలియజేయడం జరిగింది. సో ప్రతి నిర్మాణం కూడా నిబంధనలకి అనుగుణంగానే చేపట్టాలని అందరికీ కూడా కోరుకుంటున్నాను. మరొక విషయం, మనకి ఇది వర్షాకాలపు సమయం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా వర్షపు నీటిని ఆదా చేయటం అనేది ప్రతి ఒక్కళ్ళ కర్తవ్యం. మనకి ప్రతి చోట మన ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వాటర్, మన నీరుని వృధా చేయకుండా కన్జర్వ్ చేయడానికి వివిధ యాక్టివిటీస్ చేస్తున్నాయి. మనకి దీంట్లో భాగంగా ఇంకుడు గుంతల్ని తవ్వాలని చెప్పి ప్రతి నగర భవన యజమానులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. మీ ఇంట్లో ఇప్పటికే ఒకవేళ ఈ ఇంకుడు గుంట, అంటే వర్షపు నీరు ఇంకటానికి ఉండే ఇంకుడు గుంట లేకపోతే ఇప్పుడు త్వరితగతిన అది కన్స్ట్రక్ట్ చేసుకోండి. అది భవన నిర్మాణంలో కూడా అదొక భాగం. ఓన్లీ ఇప్పుడు నుంచి కట్టే నిర్మాణాలకి ఇంకుడు గుంట ఉంటే మాత్రమే మీకు అప్రూవల్ ఇవ్వటం జరుగుతుంది. అలానే ఇప్పటిదాకా లేని భవనాలు ఏవైతే ఉంటాయో దయచేసి అందరూ కూడా ఇంకుడు గుంటలు కట్టుకోండి. ఒకవేళ కట్టుకుంటే మనకి రోడ్ల మీద వచ్చే నీరు కూడా తగ్గుతుంది. మనకి అప్పుడు కనీసం 20-30% నీళ్లు రోడ్ల మీదకి రాకుండా అవన్నీ కూడా ఇంట్లోనే ఇంకి భూగర్భ జలాలు కూడా, భూగర్భ నీటి మట్టం కూడా ఎదిగే అవకాశం ఉంటుంది. సో అందరూ కూడా దయచేసి
ఇంకుడు గుంటని తవ్వుకోవాలి. అలానే మనకి సోలార్ ఎనర్జీని కూడా ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. మీ అపార్ట్మెంట్స్లో కానీ ఇళ్లల్లో కానీ పైన సౌర విద్యుత్ని ఉపయోగించుకోండి. దానివల్ల మీకు పర్యావరణ హితమైన విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. అందుకని అందరూ కూడా మనకి ఈ బిజ్లీ సూర్యగర్ బిజ్లీ యోజన అనే పథకం కూడా ఉంది. దాంట్లో మీకు 100,000 రూపాయలు ఖర్చు పెట్టిన ప్యానల్స్ కనుక కొనుక్కుంటే 30,000 వరకు రిబేట్ కూడా ఉంది. అలానే మీకు 3 లక్షల పైన వరకు ఉంటే 75,000 పై వరకు కూడా సబ్సిడీ అందజేయడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకొని ఆ పైన మనకి సోలార్ ప్యానల్స్ అమర్చుకొని సౌర విద్యుత్ని వాడుకోవాల్సిందిగా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ. ఈ వానాకాలం సమీపిస్తున్న కారణంగా నగరంలో ఎక్కడా కూడా జనజీవనానికి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవడానికి నగరపాలక సంస్థ వివిధ పనులను చేపట్టడం జరిగింది. మొదటిగా మన కాలువలు ఏవైతే ఉన్నాయో అక్కడంతా పూడికలు తీయడం జరిగింది. దానివల్ల కెపాసిటీ కాలువలు పెరగడం జరిగింది. అలానే మన ఇంటి ముందు ఉన్న డ్రైన్స్ కూడా సిల్ట్ ఏవైతే ఉందో అవి కూడా తీసేయటం జరుగుతుంది. వీటితో పాటు ఎక్కడైతే ర్యాంప్స్ కట్టి వర్షపు నీరు ప్రవహించకుండా ఎస్పెషల్లీ మెయిన్ రోడ్స్ దగ్గర ర్యాంప్స్ ఉండటం వల్ల పడిన వర్షపు నీళ్లు డ్రైన్లోకి వెళ్లకుండా మధ్యలో ర్యాంప్ ఉండటం వల్ల జరగటం జరుగుతుంది. ఇప్పటికే ఒక 70 లొకేషన్స్లో వీటిని మనం కట్టర్ సహాయంతో జేసీబీ సహాయంతో తీయడం జరిగింది, ఎక్స్క్యూటివ్ సహాయంతో తీయడం జరిగింది. అలానే ఇంకా మిగతా ప్రదేశాల్లో కూడా దయచేసి ఎవరైతే షాప్ ఓనర్స్ ఉన్నారో వర్షపు నీటిని మెయిన్ రోడ్ నుంచి పారేలాగా మీరు చూసుకోండి. అలానే వీధుల లోపల వీధుల్లో కూడా వర్షపు నీళ్ళు వెళ్ళడానికి కొన్నిసార్లు బ్లాకేజ్ తెలియకుండా బ్లాకేజెస్ పెడుతున్నారు. సో అనవసరపు ర్యాంప్స్ కానీ అలాంటివి ఏమీ పెట్టుకోకుండా వర్షపు నీటిని పారేటట్టు చూసుకోండి. అలానే మనకి తుఫాను హెచ్చరిక ఎప్పుడైతే వచ్చిందో మనం చాలా ఎక్స్కవేటర్ని ట్రాక్టర్స్ని కటర్స్ని అన్నీ కూడా ముందే డిప్లాయ్ చేయడం జరిగింది. వర్షం పడే ముందే డిప్లాయ్ చేయడం జరిగింది. అండర్ పాసెస్ దగ్గర ప్రతి అండర్ పాసెస్ దగ్గర 7 మోటార్లు పెట్టడం జరిగింది. జనరేటర్లు 3 పెట్టడం జరిగింది. కంటిన్యూస్గా వాటర్ని లిఫ్ట్ చేయడం జరిగింది. అందుకనే మనకి మాగుండ్ లేఅవుట్ అండర్ బ్రిడ్జ్ కానీ ఇంకో 2 అండర్ బ్రిడ్జెస్ ఏవైతే మనకి 3 అండర్ బ్రిడ్జెస్ సిటీలో ఉన్నాయో అక్కడ నీళ్లు లేకుండా ఎప్పటికప్పుడు వర్షం పడగానే వెంటనే వాటర్ని 24 గంటలు కూడా సిబ్బంది పనిచేయడం వల్ల అక్కడ వర్షపు నీళ్లు నిల్వ ఉండకుండా వెళ్ళటం జరిగింది. సిటీలో కూడా ఉన్న వాటర్ అంతా డ్రైన్ అవుట్ అయ్యేలాగా నగరపాలక సంస్థ అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. నిబంధనలకి అనుసరించి మాత్రమే చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మనకి డీవియేషన్స్ కూడా 10% వరకే అలౌడ్ ఇది ఉంటుంది. 10% పైన ఉన్న వాటికి దాని మీద చర్యలు తీసుకొని రిమూవ్ చేయడం కానీ వాళ్ళ మీద ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం కూడా జరుగుతుంది. కొన్నిసార్లు ఛార్జ్ షీట్ కోర్టులో దాఖలు పరిచేయడం జరుగుతుంది. అవి కూడా ఆల్రెడీ స్టార్ట్ చేసాం. సో అది కూడా వాళ్ళకి అందరికీ కూడా విజ్ఞప్తి. అందుకనే మీరు కన్స్ట్రక్షన్ స్టేజ్లోనే మీకు నష్టపోకుండా మీరు నిబంధనలకు అనుసరించి చేసుకోండి. కాదవల్ల ల్యాండ్స్ కానీ, ప్రభుత్వ స్థలాలు కానీ, ఓపెన్ స్పేస్ కానీ, పార్కులు కానీ ఇలాంటి ఏమైనా స్థలాలు ఉంటే వాటిని దయచేసి ఆక్రమించుకొని మాత్రం కట్టకండి. ఎందుకంటే అవన్నీ రిమూవ్ చేయడం జరుగుతుంది, మీకు కూడా నష్టం కలుగుతుంది. కాబట్టి మీరు కన్స్ట్రక్షన్ స్టేజ్లోనే ఫౌండేషన్ దగ్గరే చూసుకొని యాజ్ పర్ అప్రూవల్ ఏవైతే మనకి ఇవ్వటం జరిగిందో అప్రూవల్ వచ్చిన తర్వాత మాత్రమే కన్స్ట్రక్షన్ బిగిన్ చేసి ప్లాన్ ప్రకారం మాత్రమే కన్స్ట్రక్షన్ చేసుకోండి. అలానే నగరవాసులందరికీ కూడా విజ్ఞప్తి, మీ ప్రాపర్టీ ట్యాక్స్ కానీ, వాటర్ ఛార్జెస్ కానీ, మిగతా ఛార్జెస్ ఏవైతే మనకి నగరపాలక సంస్థకి మీరు పే చేయాల్సినవి ఉన్నాయో మీ బకాయిలు అన్నీ కూడా త్వరితగతిన పే చేయండి. బకాయిలు కూడా ఉండటం జరిగింది ఎక్కువగా. సో దీని మీద మన నగరపాలక సిబ్బంది కూడా మీ అందరికీ మీ ఇళ్ళ దగ్గరికి వచ్చి మీ అందరితో కూడా ఈ విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది కొన్ని రోజులుగా. సో దయచేసి మనం అందరం నగరాభివృద్ధికి సహకరిస్తే మాత్రమే నగర అభివృద్ధి సాధ్యం. దీంట్లో అందరి తోడ్పాటు అవసరం. అందుకని మనం ఇది ప్రే చేయాల్సిన ప్రాపర్టీ ట్యాక్స్ కానీ, వాటర్ ఛార్జెస్ కానీ, మిగతా ఛార్జీలు ఏవైతే మనకి వివిధ సదుపాయాల కోసం అవసరమో వాటన్నిటినీ కూడా వారంలోపు మీరు అందరూ పే చేయండి. లేకపోతే ఉన్న నిబంధనలను అనుసరించి మాత్రం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. నెల్లూరు జిల్లా ప్రజలకు సర్యూ హీరో వారి దీపావళి శుభాకాంక్షలు. ప్రతి హీరో వాహనం కొనుగోలుపై MRP 15,000 రూపాయల విలువ గల స్మార్ట్ వాచ్, MRP 6,000 రూపాయల విలువ గల గ్రైండర్ మరియు MRP 10,000 రూపాయల విలువ గల దీపావళి క్రాకర్స్ ఉచితం. హీరో స్కూటర్ కొన్న వారికి యాక్సెసరీస్ పై 50% డిస్కౌంట్. హీరో మోటార్ సైకిల్ కొనుగోలుపై యాక్సెసరీస్ పూర్తిగా ఉచితం. మీరా ఎలక్ట్రికల్ స్కూటర్ కొనుగోలుపై 59,160 రూపాయలు క్యాష్ డిస్కౌంట్ పొందండి. బజాజ్ ఫైనాన్స్ ద్వారా 100% ఫైనాన్స్ ఇవ్వబడను. ఆఫర్స్ మావంతు, ఆశ్చర్యం మీవంతు. విచ్చేయండి సర్యూ హీరో. బీజేపీ ఆఫీస్ ప్రక్కన మినీ బైపాస్ రోడ్, రామతి నగర్, నెల్లూరు. ఫోన్ 9012000345.